సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి. నమస్తే, హరి ఓం శివం. ఈరోజు మనం ఉన్నాము జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలంపూర్ జోగులాంబ టెంపుల్ దగ్గర. మనం ప్రధాన దేవాలయానికి వెళ్లే ముందు బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగులాంబ ఈ రెండు దేవాలయాలకు వెళ్లే ముందు బయట ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయి, వీటి గురించి మనం వివరించుకుంటూ ప్రధాన దేవాలయాలకు వెళ్దాం. ఇది నాగకన్యల కోనేరు, అంటే చాలా విశిష్టమైన కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏర్పడిందని చెప్పి ఈ స్థల పురాణం ప్రకారం ఉంది. ఇక్కడ స్వామివారు, అమ్మవారు యొక్క ప్రతిమలు ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ నవబ్రహ్మల యొక్క దేవాలయాలు ఉన్నాయి, వాటిని కూడా మనం ఒకసారి తిలకిద్దాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎప్పుడు బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగులాంబ వారు ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డారో అప్పటి నుంచే, అంటే ఈ నాగ కన్యల యొక్క కొలను అనేది ఏర్పడిందని చెప్పి మనకి స్థల పురాణం ప్రకారం చెప్పబడింది. ఇది చాలా విశిష్టమైన కొలను, బట్ ఇక్కడికి మనకి అలవలేదు వెళ్ళడానికి, లోపలికి వెళ్ళడానికి. అలాగే ఇక్కడ నాగ ప్రతిష్టలు కూడా చాలా అద్భుతంగా జరిగినాయి. బయట ఉన్న మనం పూర్తి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హ్యాండ్ఓవర్లో ఉన్న పూర్తి నవబ్రహ్మల దేవాలయాలు కూడా మనం ఇప్పుడు తిలకిద్దాం. ఆలంపూర్ జోగులాంబ టెంపుల్ ఆలయం పరిసరాల్లో ఉన్న నవబ్రహ్మల యొక్క టెంపుల్స్ దగ్గర ఉన్నాము. ఓకే, ఇక్కడ ఉంది చూడండి, అర్కబ్రహ్మ టెంపుల్. అట్లా మొత్తం ఇవన్నీ కూడా బాలబ్రహ్మ స్వామి లోపల ఉన్నారు, కుమార బ్రహ్మ టెంపుల్ అని చెప్పి ఇట్లా మొత్తం 9 రకాల బ్రహ్మల యొక్క టెంపుల్స్ కూడా ఇక్కడ ఉండటం జరిగింది. మనకి ప్రధానంగా పూజలు అందుకునేది బాలబ్రహ్మేశ్వర స్వామి, ఆయన మాత్రమే పూజలు అందుకుంటారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇటువంటి పూజలకు నోచుకోలేదు. ఇవన్నీ కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హ్యాండ్ఓవర్లో ఉన్నాయి. మనం బాలబ్రహ్మేశ్వర స్వామిని అలాగే జోగులాంబ వారిని, తల్లిని దర్శించుకుందాం. ఇప్పుడు మనం బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ నవబ్రహ్మ టెంపుల్స్ అనేవి మనం చెప్పుకున్నాం కదా, ఇవి 6వ శతాబ్దం నాటి చాళుక్యుల నాటి చరిత్ర ఉన్న దేవాలయాలు. ఇవన్నీ కూడా 6వ శతాబ్దం 7వ శతాబ్దానికి చెందినవి, చాలా అద్భుతమైన కట్టడాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం బాలబ్రహ్మేశ్వర స్వామి ఆయన యొక్క, అంటే ఇక్కడ ఈయన ఒక్కడికే పూజలు జరుగుతాయి అన్నమాట. మిగతా వాళ్ళందరూ కూడా ఇటువంటి పూజలు లేవు. మిగతా దేవాలయాలన్నీ కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హ్యాండ్ఓవర్లో ఉన్నాయి. ఓకే, మనకి బాలబ్రహ్మేశ్వర స్వామి దగ్గర మాత్రం నిత్య పూజలు జరుగుతాయి. అవి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని మనం తర్వాత అమ్మవారి యొక్క దర్శనం కూడా చేసుకుందాం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నవబ్రహ్మల ఆలయాలు ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ క్షేత్రంలో. ఓకే, మన ఫస్ట్ బాలబ్రహ్మేశ్వర స్వామి యొక్క ఆలయం, మనం ఇక్కడ మాత్రమే మనకి పూజలు జరుగుతాయి. ఇక్కడ కూడా స్వామివారి పక్కన విష్ణుమూర్తి సారగ్రహ రూపంలో, అంటే శివకేశవులకి భేదం లేదు అని చెప్పడం అన్నమాట. ఓకే, మిగతా నవబ్రహ్మ ఆలయాల్లో కుమార బ్రహ్మేశ్వర స్వామి, అర్కబ్రహ్మేశ్వర స్వామి, వీరబ్రహ్మేశ్వర స్వామి, విశ్వబ్రహ్మేశ్వర స్వామి, తారక బ్రహ్మేశ్వర స్వామి, గరుడ బ్రహ్మేశ్వర స్వామి, పద్మ బ్రహ్మేశ్వర స్వామి, స్వర్ణ బ్రహ్మేశ్వర స్వామి, ఇట్లా నవబ్రహ్మ దేవాలయాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా చాలా పురాతనమైనవి, చాలా అద్భుతమైన మహిమాన్వితమైనవి. మనకి ఈ ఇక్కడ పూజలు అందుకునేది మాత్రం మనకి బాలబ్రహ్మేశ్వర స్వామి మాత్రమే. బాలబ్రహ్మేశ్వర స్వామి పక్కనే సాలగ్రహం రూపంలో విష్ణుమూర్తి కూడా ఉండటం అనేది ఇక్కడ చాలా విశిష్టం అన్నమాట. ఇప్పుడు మనం ప్రధాన ఆలయమైన బాలబ్రహ్మేశ్వర స్వామి దగ్గరికి వెళ్దాం. ఇది బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ప్రాంగణంలో ఉన్న సెమీ వృక్షం. ఇక్కడే భక్తులు తమ కోరికల్ని ముడుపుల రూపంలో కట్టడం అనేది జరుగుతుందన్నమాట. ఈ సెమీ వృక్షానికి మహిమాన్వితం ఉందని చెప్పి స్థల పురాణ ప్రకారం ఇక్కడ మనకి చెప్తున్నారు.
ఓకే ఎటువంటి కోరికలు అయినా కోరుకొని ఇక్కడ ముడుపులు కట్టడం అనేది మళ్ళీ ఆ కోరికలు తీరిన తర్వాత స్వామివారి యొక్క అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం అనేది ఇక్కడ ఒక అద్భుతమైన విషయం అని చెప్పి కూడా మనం చెప్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న బాలబ్రహ్మేశ్వర స్వామి యొక్క ఆలయంలోకి మనం వెళ్తున్నాము. ఆ స్వామివారిని దర్శనం చేసుకుందాం. దర్శనం చేసుకున్న తర్వాత మనం అమ్మవారిని యొక్క జోగులాంబ అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందాం. ఇక్కడ మనం ప్రధాన దేవాలయంలోకి అడుగు పెడుతున్నాము. మనకి కుడివైపుగా విఘ్నేశ్వరుడు అద్భుతమైన శిల్పకళా సౌందర్యంతో మనకి దర్శనమిస్తారు. ఎడమ వైపున వీరభద్ర స్వామి వారు దర్శనమిస్తారు. లోపల బాలబ్రహ్మేశ్వర స్వామి మూల విరాట్. ఓకే, మనము దాన్ని వీడియోలో చూపించకూడదు కాబట్టి, ఆ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి అది మనం చూపించడం జరగదు. ఓకే, చాలా పురాతనమైన టెంపుల్ ఈ ఆలంపూర్ జోగులాంబ టెంపుల్. ఇది ఒక అద్భుతమైన క్షేత్రం. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక మహిమాన్విత క్షేత్రము. అన్నిటికన్నా ఇంపార్టెంట్గా నవబ్రహ్మ క్షేత్రము. రెండవది బాలబ్రహ్మేశ్వర స్వామి యొక్క పక్కన విష్ణుమూర్తి సాలగ్రామముగా ఉండి, అంటే శివ వైష్ణవులకి అభేదాన్ని సూచిస్తున్నారు. అంటే మా ఇద్దరికి తేడా లేదు అని వాళ్ళిద్దరు ఘంటాబద్ధంగా ఎన్నో చరిత్రల్లో ఎన్నో ఇతిహాసాల్లో వాళ్ళు చెప్పినా కానీ మనం ఇప్పటికి కూడా శివకేశుల మధ్య భేదం చూస్తాం కదా. అందుకే నేను ఏ వీడియోలైనా ఫస్ట్ ఏం చెప్తాను, హరి ఓం శివం అంట. హరి ఓం శివం, హరి ఓం శివం, అంటే హరికి శివుడికి భేదం లేదనే కదా. రండి లోపలికి వెళ్ళి మనం ఆ విఘ్నేశ్వరుణ్ణి వీరభద్రుని దర్శించుకుందాం. సుమారు 1390 ఆ ఏరియాలో బహమనీ సుల్తాన్ల దాడిలో శ్రీ జోగులాంబ అమ్మవారి యొక్క ఆలయం పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. అప్పుడు అమ్మవారి యొక్క మూల విరాట్ని ఈ గర్భగుడిలో దాయడం జరిగిందనమాట. అంటే సుమారుగా 615 తర్వాత 2005 మనకి ఇప్పుడు నూతనంగా నిర్మించిన జోగులాంబ తల్లి దేవాలయం ఇప్పుడు మనకి మనం దర్శించుకునే దేవాలయం అనమాట. ఈ 615 అమ్మవారు ఇక్కడే ఈ గర్భగుడిలోనే అమ్మవారిని దాచిపెట్టడం జరిగిందనమాట. ఇక్కడే ఆవిడ పూజలు అందుకుంది ఈ 615. ఒక్కసారి ఈ ప్రదేశాన్ని మనం తిలకించినట్లయితే ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుందన్నమాట. ఇప్పుడు మనం ప్రధాన దేవాలయమైన జోగులాంబ ఆలయం దగ్గరికి వచ్చాము. ఇప్పుడు ఇప్పటి వరకు ఎవరు ఈ ఆలయాన్ని దర్శించుకోలేదు అన్న వాళ్ళకి ముఖ్యంగా ఒక సూచన చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనం ఇంపార్టెంట్గా చూడవలసినవి నవబ్రహ్మ టెంపుల్స్. ఓకే, బాలబ్రహ్మేశ్వర స్వామి, మనం ఇప్పుడు స్వామివారి యొక్క ఆలయంలోకి వెళ్ళాం కదా, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆయన యొక్క విశిష్టత ఏంటి, బాలబ్రహ్మేశ్వర స్వామి పక్కనే విష్ణుమూర్తి సాలగ్రామ రూపంలో ఉండడం అనేది, శివకేశవులకి భేదం లేదు అని చెప్పడం అనేది ఒక మెయిన్ ఇంపార్టెంట్. రెండవది జోగులాంబ అమ్మవారు మహమ్మదీయుల దండయాత్రలో అమ్మవారి యొక్క మూల విరాట్ని తీసుకొచ్చి దాచిపెట్టిన స్థానం మనం చూపించాం కదా, ఆ స్థానం కూడా చాలా ఇంపార్టెంట్. 615 పాటు ఆ తల్లి అక్కడే కొలువైంది. ఈ 2005 ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనం చూసే ఈ దేవాలయం 2005 నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఈ 3 దేవాలయాలు కూడా, అంటే స్వామి బాలబ్రహ్మేశ్వర స్వామి, స్వామివారి యొక్క విష్ణుమూర్తి యొక్క సాలగ్రామంతో సహా, ఓకే, రెండవది అమ్మవారి యొక్క మూల విరాట్ని 615 పాటు ఎక్కడ దాచిపెట్టారో అది, నెక్స్ట్ ఇప్పుడు 2005 నుంచి మనకి కొత్తగా నిర్మించిన ఆలయాన్ని ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నాం. Thank you.
అష్టాదశి శక్తిపీఠాల్లో ఐదవ శక్తిపీఠమైన ఈ జోగులాంబ అమ్మవారు ప్రేతం మీద అంటే ప్రేతాన్ని ఆసనంగా చేసుకొని కూర్చుంటుందని, ఈమెపై ఈమె యొక్క తలభాగంలో బల్లులు తేళ్లు తిరుగాడుతూ ఉంటాయని చెప్పి ఆ విగ్రహంలో మనకి ఆ విగ్రహం అదే రూపంలో మనకు కనిపించడం జరుగుతుందన్నమాట. ఈ శక్తిపీఠం ఎంతో మహిమాన్వితమైన శక్తిపీఠం. ఓకే, మనకి అంతరాలయంలో పర్మిషన్ ఉండదు కాబట్టి అమ్మవారి యొక్క దర్శనం మీకు చేయించలేకపోతున్నాం. ఎవరైనా ఇంతవరకు ఈ ఆలంపూర్ జోగులాంబ టెంపుల్ చూడలేదో ఇక్కడికి వచ్చేవాళ్ళు తప్పకుండా బాలబ్రహ్మేశ్వర స్వామి విత్ విష్ణు సాలగ్రామం, నెక్స్ట్ అమ్మవారు 615 సంవత్సరాల పాటు పాత మూల విరాట్ ఉన్న స్థలాన్ని దర్శించుకోవడం, ప్రజెంట్ ఇప్పుడు అక్కడ అదే ప్రదేశంలో ఒక పంచలోహ విగ్రహాన్ని వాళ్ళు పెట్టడం జరిగింది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దేవాదాయ శాఖ వాళ్ళు. 2005 సంవత్సరం నుంచి ఈ దేవాలయంలో అమ్మవారు పూజలు అందుకుంటుంది. ఓకే, ఈ మూడు ప్రదేశాలని ముఖ్యంగా దర్శించుకోవడం అనేది మనకి చాలా శుభాలను కలిగిస్తుందని, శత్రు బాధలన్నీ పోతాయని, భూత ప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోతాయని చెప్పి శాస్త్రవచనం. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. హరి ఓం శివ.